నేనెందుకు నేను కోఆపరేట్ చేస్తున్నాను, మీరు చేయట్లేదు, మీరు చేయట్లేదు సార్, నాకు మీరు చేయట్లేదు, నాకు నేను చెప్తున్నాను మీకు నమస్కారం పెట్టి మరీ చెప్తున్నాను. నేను ఎక్కడే ఇంటి దగ్గర కూర్చున్నాను, ఇల్లు పోను, నేను బయట రోడ్డు మీద ఉన్నాను. నేను ఇల్లు ఇది ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో వెళుతుంటే మేము ఇంకెక్కడ పోయి బతకాలేము. పోనీ లేని దానికి మన ఆయన్ని అరెస్ట్ చేశారు, 14 సంవత్సరాలు సీఎం చేసిన ఆయన్ని. పోనీ మీ గుండెల మీద చేసి చెప్పండి, అది కరెక్టా? పార్టీ ఆదేశాలు, మా నాయకుల ఆదేశాలు, దాని చెప్పి ఒక ఎందుకంటే ఒక ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేశాకంటే ఏదో నిరసన తెలియజేయలేస్తే అది కూడా పార్టీ ఆదేశాలు ఏదండి. ఎలాగంటే శాంతియుతంగా చేయమండి. ఇప్పుడు టెలి కాన్ఫరెన్స్లో మీకు ఆన్ చేస్తే తెలుస్తుంది, శాంతియుతంగా చేయమని చెప్తే పార్టీ చెప్తే ఎక్కడ కూడా కాంట్రవర్సీకి వెళ్ళదని చెప్పారు. వెళ్ళాం సార్, ఎందుకంటే వెళ్ళని పని లేదండి. ఈ జగన్ గారు నక్సైతు పని ఎవడన్నా నచ్చేస్తాడు, నేను ఎవడన్నా బొక్కలేస్తా. ఆయన 16 బొక్కలు వచ్చాడు, అందుకు జైల్లో ఉండాలి, అంతే. మనం కూడా జైల్లో ఉండాలి, అంతే. అదే కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ అండి. రండి, అటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్న కథలు దౌర్భాగ్యం కథలు చెప్పండి. నచ్చి ఎన్నుకున్నారు, ఫలితాలు అనుభవిస్తున్నారు కదండి. పార్టీ అధ్యక్షుల వారు అచ్చెన్ నాయుడు గారు కూడా కాన్ఫరెన్స్ లో ఒకటి చెప్పారు, శాంతియుతంగా ధర్నా చేయండి. ఇప్పటికే రాష్ట్రం ఆర్థిక పరిస్థితుల్లో పోయింది, బస్సులు అద్దల పగల కొట్టి, లేకపోతే ఇంకోటి పట్టి ఇంకోటి కొట్టి ధర్నాలు చేసి బందులు చేయొద్దు మీరు.